నమస్తే, నేను మీ శివరామ్ రెడ్డి. ప్రస్తుతం ఎంపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రచారంలో వేగం పెంచారు. దాంతోపాటు ఎంపీ అభ్యర్థులు ఎవరు ఉన్నారో వాళ్ళ సతీమణులు కావచ్చు, వాళ్ళ కొడుకు కోడలు కావచ్చు, అందరూ కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మనతో పాటు ఈటల రాజేందర్ గారి కోడలు క్షమిత గారు మల్కాజ్గిరి ప్రచారం చేస్తూ ఉన్నారు మనతో పాటు. నమస్తే క్షమిత గారికి. ఎట్లా ఉంది ప్రచారం, ఎట్లా జరుగుతుంది, ఏమంటా ఉన్నారు ప్రధానంగా ప్రజలు? ఈరోజు మనం న్యూయార్క్ పృథ్వీ హోమ్స్కి రావడం జరిగింది. సో ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇంటికి ఈరోజు ఫస్ట్ కాలనీ వైజ్ మీటింగ్ ఏర్పాటు చేసి దాని తర్వాత డోర్ టు డోర్ కూడా వెళ్ళినాము. సో ప్రతి ఒక్కరు కండువ చూసే లోపల రాణిస్తున్నారు. బీజేపీ అనగానే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి రండి లోపలికి, కాఫీ టీ ఏమైనా తాగుతారా, పాపం ఎండలో తిరిగొస్తున్నారు కదా, కూర్చోండి అని అంటున్నారు. చాలా వెల్కమింగ్ ఉన్నారు అందరూ. మేము ఖచ్చితంగా మీరు చెప్పాల్సిన అవసరం లేదు, మేము బీజేపీకే ఓటేస్తాము, గల్లీలో ఎవరున్నా గానీ ఢిల్లీలో మాత్రం మోడీ గారు ఉండాలంటున్నారు. అంటే చాలా మంది కూడా కామెంట్స్ చేస్తూ ఉన్నారు ఈటల రాజేందర్ కు మల్కాజ్గిరికి ఏం సంబంధం అని చెప్పి. ఇటు రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు కూడా అంటా ఉన్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? ఈటల రాజేందర్ గారికి మల్కాజ్గిరికి ఏం సంబంధం అంటే ఏం చెప్తాం, మేము ఉండేదే షామీర్పేటలో, మొత్తం కలిపి ఎటు సైడ్ 30-40 కిలోమీటర్స్ రేడియస్ లో ఉంటాం. కాన్స్టిట్యుయన్సీ మొత్తం సెంటర్ పాయింట్ అది చూసుకొని, మామయ్య గారు అన్నట్టు చూసుకొని పార్లమెంట్ మ్యాప్ లో సెంటర్ పాయింట్ మా ఇల్లు ఉన్నట్టు ఉంటది. మేము ఆల్మోస్ట్ నేనే ఇక్కడ 7 ఇయర్స్ నుండి ఉంటున్నా, మామయ్య గారు పోల్ట్రీస్ అవన్నీ వ్యాపారంగా ఆల్మోస్ట్ 30 ఇయర్స్ నుండి ఇదే కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నారు, ఇక్కడనే నివసిస్తున్నారు కూడా. సో ఇంకా ఏం సంబంధం అంటే ఏం చెప్తాం, మేమే లోకల్, అది చాలా గట్టిగా నేను చెప్పగలుగుతా. అంటే ఈటల రాజేందర్ గారిని ఎందుకు గెలిపియాలి, ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్పదలుచుకున్నారు? మన మేనిఫెస్టో ఉంది, మోడీ గారు లాస్ట్ 10 ఇయర్స్ లో చేసిన అభివృద్ధి వాళ్ళ కళ్ళ ముందరనే ఉంది, కాంగ్రెస్ చేసిన 60 ఇయర్స్ అభివృద్ధి వాళ్ళ కళ్ళ ముందర ఉంది, బీజేపీ మోడీ గారు చేసిన 10 సంవత్సరాల అభివృద్ధి వాళ్ళ కళ్ళ ముందరనే ఉంది. మన మేనిఫెస్టో కూడా ఉంది, ఇప్పుడు మెట్రో కారిడోరే కావచ్చు, ఐటీ పార్క్సే కావచ్చు, బొలారం అల్వాల్ బొలారం మెట్రో, కండ్లకోయా మెట్రో, ప్లస్ మేడ్చల్లో, ఎల్బీనగర్ లో, ఉప్పల్లో ఐటీ సెల్స్ నిర్వహించడము, దాని తర్వాత నారీశక్తి మల్కాజ్గిరి కింద ఉమెన్ ఆంటర్ప్రినర్స్ కి, స్టార్టప్స్ కి ఇవ్వడమే కానివ్వండి, ఇట్లాంటి చాలా స్కీమ్స్ ప్రోగ్రామ్స్ మనకు ఉన్నాయి. ప్లస్ 500 సంవత్సరాల ప్రతి హిందువుల కళ కూడా నెరవేరింది రామ మందిరం తోటి. సో వాళ్ళే చెప్తున్నారు, నేనేం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళే నాకు ఉల్టా చెప్తున్నారు, మేము ఖచ్చితంగా బీజేపీకి. మీరేమో రామ మందిరంతో కళ నెరవేరింది అంటున్నారు, ఇటు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు అంటే మోడీ అంటే ఒక కేడి అని చెప్పి అంటా ఉన్నారు కదా. కేడి అనడానికి రీజన్ కూడా ఉండాలి కదా, బ్యాకింగ్ కూడా ఉండాలి కదా. 10 సంవత్సరాలలో ఏమైందో మీరు చూస్తూనే ఉన్నారు కదా, Article 370 కావచ్చు, సిఏ యాక్టే కావచ్చు, దాని తర్వాత రేషన్ ఇవ్వడమే కావచ్చు, 80 crores పీపుల్ కి రేషన్ ఇచ్చిండ్రు, ఆయుష్మాన్ భారత్ తోటి 5 lakhs ఇది హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇస్తున్నారు, అట్లా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇంటింటికి 6 kg బియ్యమే కావచ్చు. నేను నిన్న ఒక ఇంటికి వెళ్తే అవ చెప్తుంది, మీకు మోడీ తెలుసా అంటే తెలుసు, ఎందుకు తెలియదు, నాకు బియ్యం ఇచ్చేది అయిననే కదా, నేను రోజు తిండి తినేది అయిన వల్లనే కదా అని చెప్తుండ్రు. వ్యాక్సినేషన్స్ కానివ్వండి, ప్లస్ ఏ కుటుంబ కుటుంబం లేదు అని మనం అంటున్నాం కానీ 140 crore కుటుంబం మొత్తం నాదే, ఈ జనాభా అంతా నా కుటుంబమే అనుకునే నాయకుడు ఎక్కడ దొరుకుతారండి మీకు? ఎప్పుడన్నా ఉండేనా ముందు 60 ఇయర్స్ లో ఎవరన్నా ఉండేనా? మన్మోహన్ సింగే కానివ్వండి, దాని ముందు రాజీవ్ గాంధీయే కానివ్వండి, ఇందిరాగాంధీయే కానివ్వండి, ఎన్ని వార్స్ అయినాయి, ఎంత ఎంత టెర్రరిజం ఉండే, ఇప్పుడు ఒక్క వార్ అన్న అయిందా, ఒక్క టెర్రరిజం యాక్ట్ అయినా అయిందా, మన గోకుల్ చాటే కానివ్వండి, ఇంకా అసలు ఒక్క బాంబ్ బ్లాస్ట్ లేని 10 ఇయర్స్ ఉండే ఇప్పుడు మనకి. ఎలక్షన్ రిజర్వేషన్ కూడా ఇప్పుడు 33% ఉమెన్ రిజర్వేషన్ ఉంది పార్లమెంట్ లో. సో ఎవరు తీసుకొచ్చిండ్రండి ఇవన్నీ? ఎలక్షన్ వచ్చిందంటే మోడీకి ఈడీ గుర్తుకొస్తుంది, సిబిఐ గుర్తుకొస్తుంది, అరెస్టులు గుర్తుకొస్తాయి అని చెప్పి చాలా కామెంట్ చేస్తున్నారు కదా. అది వాళ్ళు చేసుకోవాలి. వాళ్ళ మేనిఫెస్టో చూసిండ్రా మీరు, థాయిలాండ్ లో ఉన్న ఫోటోస్ పెడుతున్నారు, వియత్నాం లో ఉన్న ఫోటోస్ పెడుతున్నారు, ఇండియా ఫోటోసే వాళ్ళకి దొరకట్లేవు పెట్టడానికి. అట్లాంటి వాళ్ళు కేడీలా, మేము కేడీలమ్మా, మీరే చెప్పండి, మీరే ఆలోచించండి, ప్రజలకే వదిలేస్తున్నా వాళ్ళ విఘ్నతకే ఇది. మొత్తానికి అయితే మంచి మెజారిటీ గెలవబోతున్నారు ఇటల్ రాయ్ ఖచ్చితంగా. అంతే, థ్యాంక్.